హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటున్నారు డాక్టర్ సుధావాణి గారు, కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్. సో ఈరోజు మన క్వశ్చన్ మీ అందరి తరపు నుంచి డాక్టర్ గారిని అడిగేది ఏంటి అంటే, సమ్మర్లో స్కిన్ అనేది డ్రై అయిపోతుంటుంది. సో చాలామంది మనందరం కూడా ఈ సన్కి ఎక్స్పోజ్ అవుతుంటాం. సో ఈ సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చర్మానికి అనేది మనం డాక్టర్ గారిని అడుగుదాం. నమస్తే. నమస్తే. సో చాలా మంచి విషయాలు చెప్తూ మా ప్రేక్షకులందరినీ కూడా మీరు చాలా అంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు స్కిన్ అండ్ కాస్మెటిక్ అంటే ఏ విధంగా ఉండాలనేది. సో ఈరోజు ఏంటంటే, మొగ ఆడ తేడా లేకుండా సమ్మర్కి ఫేస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత చర్మము పొడిగా మారిపోతుంటుంది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమ్మర్లో ఈ స్కిన్ అనే దాన్ని మనం కాపాడుకోవచ్చు? సమ్మర్లో ప్రతి ఒక్కరూ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు స్కిన్ పరంగా. అంటే సమ్మర్ అనేసరికి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, సన్ ఎక్స్పోజర్, ఎండాకాలము, వీటన్నిటితో కలిపి చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా స్కిన్ కేర్, రెగ్యులర్గా స్కిన్ కేర్, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, తర్వాత సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో రెగ్యులర్గా స్కిన్ కేర్లో మనం క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ మార్నింగ్ సన్ ప్రొటెక్షన్, ఈ మూడు ఇంపార్టెంట్. చాలామందికి డౌట్ ఉంటుంది సమ్మర్లో కూడా మనము క్లెన్జింగ్ తర్వాత ఈ సన్ ప్రొటెక్షన్ అనేది అవసరము, వింటర్లో అవసరం లేదు అనుకుంటారు. కానీ సన్ ప్రొటెక్షన్ అనేది ప్రతిరోజు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకొని బయటకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, సమ్మర్లో ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది, స్వెట్టింగ్ వస్తుంది, మాయిశ్చరైజర్ అప్లై చేయాలా అవసరం లేదా అనేది కూడా. బట్ సమ్మర్లో కూడా మాయిశ్చరైజర్ అనేది అవసరమే. ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, కానీ వాళ్ళకి సూట్ అయ్యే మాయిశ్చరైజర్, అంటే లెస్ ఆయిలీ, నాన్ కొమెడోజెనిక్, అంటే పింపుల్స్ మొటాలు రాకుండా ఉండే మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవాలి. సో సమ్మర్లో కూడా మాయిశ్చరైజర్ నైట్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ సన్స్క్రీన్ అనేది తప్పనిసరిగా వాడాలి. అండ్ అంతేకాకుండా ఈ సమ్మర్లో ఈ హీట్ వల్ల స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది, బాడీ నుంచి వాటర్ ఎవాపరేట్ అవుతుంది, దీంతో స్కిన్ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ హైడ్రేషన్, అంటే వాటర్ బాగా తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకొని చర్మం డ్రై అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రెగ్యులర్ అంటే ప్రాపర్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి. సో వాటర్ ఇంటేక్, వాటర్ ఎంత తాగాలి అనేది కూడా బిగ్ క్వశ్చన్. కొంతమంది 6 లీటర్స్, 8 లీటర్స్ అలా ఎక్కువ వాటర్ తాగుతారు, అంత అవసరం లేదు. ఈ వాటర్ ఇంటేక్ కూడా ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక 6 to 8 glasses వాటర్ ఆర్ 1 to 2 liters వాటర్ అలా ఎంత అవసరమో అంతే తాగాలి. కానీ వాటర్ కూడా ఊరికే ఎక్కువ తాగేసినా కూడా మళ్ళీ అది కూడా కొన్ని ప్రాబ్లమ్స్కి దారితీయచ్చు. ఒకళ్ళకి 2 liters సరిపోవచ్చు, ఒకళ్ళకి 1.5 liters సరిపోవచ్చు. సో ఎవరికి ఎంత వాటర్ కావాలి అనే దాని మీద అనేదాన్ని బట్టి వాటర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా వాటర్ తీసుకుంటే స్కిన్ డిహైడ్రేషన్, ఈ డిహైడ్రేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమ్మర్లో వాటర్ కంటైనింగ్ ఫ్రూట్స్ అంటే ఏవైతే వాటర్ రిచ్ ఫ్రూట్స్ ఉన్నాయో, లైక్ వాటర్ మెలాన్, కర్బూజా, తర్వాత మస్క్ మెలాన్, ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం బాడీలో ఉండే వాటర్ని రిటైన్ చేయొచ్చు. సో ఇలాంటి కేర్ తీసుకుంటే ఈ సమ్మర్లో స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చూసుకోవచ్చు. తర్వాత సన్స్క్రీన్ అనేది మ్యాండేటరీ సమ్మర్లో. ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో, ఎందుకంటే ఇక్కడ ఈ సమ్మర్లో యువీఏ యువీబీ రేస్ ఎక్కువగా ఉంటాయి. సో సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు వెంటనే ట్యాన్ అనేది వచ్చేస్తుంది. సో నల్లగా అయిపోవడం, ఇమీడియట్గా నల్లగా అయిపోవడం, ఈ ట్యాన్ పోవడానికి కనీసం మనకి ఒక 1 week పడుతుంది, ఒక్కరోజు ట్యాన్ అనేది వస్తే. తర్వాత డీప్ ట్యాన్, కొంతమందికి ఏంటి అంటే ఒక 1 week అలాగా సమ్మర్లో ఎక్కువగా బయట వర్క్ చేసుకొని వస్తే డీప్ ట్యాన్ అనేది వస్తుంది. ఇది పోవడానికి 25 to 30 days పడుతుంది. సో ఇలా ఒక ట్యాన్, ఇట్లా ట్యాన్ అక్యుములేట్ అయిపోయి ఇంకా మనం డార్క్ అయిపోతాం. తర్వాత ఇంకా ఎక్కువసేపు చేయడం వల్ల బర్న్స్ అవుతాయి, రెడ్గా అయిపోయి బర్న్స్ అయిపోతాయి. సన్ బర్న్ అంటే అది రెడ్గా అయిపోయి ఇచ్చింగ్, రెడ్నెస్ వస్తుంది. సో ఇవన్నీ సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తాయి. సో వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి అంటే సన్స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బట్టలు, క్లోదింగ్. సో కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. కాటన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే స్వెట్ అబ్జార్బ్ అవుతుంది, అంతేకాకుండా సన్ నుంచి ప్రొటెక్షన్. సో ఫుల్ క్లోదింగ్ మొత్తం కప్పుకొని, ఇంకా వీలైతే హ్యాట్ పెట్టుకోవడము, ఇట్లాగా సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం.
అందుకని సన్స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పీఎఫ్ మినిమం 30 ఉన్న సన్స్క్రీన్ వాడాలి. ఈ సన్స్క్రీన్ కూడా ఏదో కొంచెం అప్లై చేసుకుంటే కాదు, 2-3 times కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ సమ్మర్లో స్వెట్టింగ్తో ఈ ప్రిక్లీ హీట్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది, దానికి కూడా కేర్ తీసుకోవాలి. పౌడర్స్ అవన్నీ వేసుకోవడము, సో ప్రిక్లీ హీట్ అనేది ఉంటుంది అంటే చెమటకాయలు, సో దీని నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది అవసరం. పౌడర్ అది వేసుకోవడం, 2 పూట్ల స్నానం చేయడం, కలమిన్ లోషన్ అప్లై చేయడం, ఇలా చేయడం వల్ల ఈ ప్రిక్లీ హీట్ అనేదాన్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఈ ట్యానింగ్కి కొన్ని రకాల క్రీమ్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ ప్రివెన్షన్ అంటే ట్యాన్ రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ సన్లో తిరగడం వల్ల ఏమవుతుందంటే ట్యానింగ్తో పాటు ఓవర్ ఏ పీరియడ్ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఏజింగ్ చేంజెస్ కూడా చాలా తొందరగా వస్తాయి. సో ఈ ఏజింగ్ చేంజెస్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు బికాస్ సన్తో వచ్చే ఏజింగ్ చేంజెస్. ఏజింగ్ చేంజెస్ జెనెటికల్లీ ఉండేదాన్ని మనం ఏం చేయలేము, సో జెనెటిక్ ఏజింగ్ వీ కెనాట్ ప్రివెంట్. సో ఏదైతే సన్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే ఏజింగ్ని మనం చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు, దానికి ఫస్ట్ స్టెప్ సన్స్క్రీన్. సో సన్స్క్రీన్ అప్లై చేశాక దాని మీద వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఫౌండేషన్ కానివ్వండి లేకపోతే పౌడర్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ దట్ అని అవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల సన్ ఎఫెక్ట్ నుంచి కూడా చాలా మటుకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.